ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ని శాసించిన వెస్టిండీస్ క్రికెట్ టీం ఇప్పుడు అనామక జట్టుగా మారిపోయింది. 1980-90 వెస్టిండీస్ అంటే ప్రత్యర్థి జట్లు భయపడేవి. భయంకరమైన బ్యాట్స్మెన్, భీకర పేసర్లతో ఆ జట్టు నిండి ఉండేది. ఎందరో దిగ్గజాలు జట్టులో ఉండేవారు. టెస్ట్, వన్డే ఫార్మాట్ ఏదైనా సరే వారిదే విజయం. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొన్నిసార్లు చిన్న చిన్న జట్లు కూడా కరేబియన్లపై విజయాలు సాధిస్తున్నాయి. అయితే విండీస్ T20లో మాత్రమే బలంగా ఉంది. వన్డే టెస్టుల్లో ఎప్పుడో ఒకసారి అలా మెరుస్తూ ఉంటారు. ఇందుకు ఉదాహరణ ఆస్ట్రేలియా సిరీస్. సొంతగడ్డపై T20 సిరీస్ ని 4-1 గెలవగా వన్డే సిరీస్ ని 2-1 కోల్పోయింది. వన్డేల్లో విండీస్ పరాజయాలకి కారణాలేంటో ఓసారి చూద్దాం. వన్డే ఫార్మాట్ లో వెస్టిండీస్ కి స్థిరత్వం లేకపోవడమే వారి పరాజయాలకి అసలు కారణం. ఒక మ్యాచ్ లో పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కానీ వికెట్లు తీసిన బౌలర్ కానీ మరో మ్యాచ్ లో మోస్తారు ప్రదర్శనకే పరిమితమవుతారు. మ్యాచ్ గెలిపించడానికి పలానా మ్యాచ్ విన్నర్ ఉన్నాడులే అని ధీమా ఉన్న సందర్భమే లేదు. ఒక సిరీస్ లో ఆడిన ప్లేయర్ మరొక సిరీస్ లో ఉండడు. నిలకడగా ఆడే ప్లేయర్ ఒక్కడు కూడా జట్టులో లేడు. ప్లేయర్స్ జట్టులోకి వస్తూ పోతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం విండీస్ కి సరైన వన్డే జట్టే లేదు. కెప్టెన్ కూడా బెంచ్ మీదే ఉన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ పర్యటనలో కూడా ఇదే జరిగింది. సరైన తుది జట్టుని ఎంచుకోకపోవడం వల్ల కూడా వెస్టిండీస్ క్రికెట్ టీం వన్డేల్లో ఓడిపోతుంది. కెప్టెన్ కిరణ్ పోలార్డ్ జట్టుని పదే పదే మార్చుతూ ఉంటాడు. క్రిస్ గేల్, షై హోప్, డారెన్ బ్రావో, డ్వేన్ బ్రావో, లివిస్, నికోలస్ పూరన్, షిమ్రన్ హిట్మేర్, జేసన్ హోల్డర్, జోసెఫ్, షెల్డన్ కాట్రెల్ వంటి స్టార్ ఆటగాళ్లకు కూడా తుది జట్టులో స్థానం ఉండదు. మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్ళకి నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వట్లేదు. దీంతో మ్యాచ్ మ్యాచ్ కి ప్లేయర్స్ మారిపోతూ ఉంటారు. దీంతో ప్లేయర్స్ మధ్య సరైన అవగాహన లేక పరుగులు చేయలేకపోతున్నారు. మంచి భాగస్వామ్యాలు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం విండీస్ జట్టులో ఉన్న వారందరూ T20 ఆటగాళ్లే. వేతనాలు తక్కువ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్స్ లో ఆడడానికి కరేబియన్ ప్లేయర్స్ ఆసక్తి చూపిస్తారు. అంతర్జాతీయ జట్టుకి కాకుండా ప్రైవేట్ లీగ్స్ లో ఆడిన ప్లేయర్స్ కూడా జట్టులో ఉన్నారు. T20 ఫార్మాట్ కి బాగా అలవాటు పడడంతో బాదుడే లక్ష్యంగా ఆడతారు. టెస్ట్, వన్డేలో కూడా T20 ఫార్మాట్ లాగే ఆడతారు. అందుకే భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. ఒక్కోసారి 50 ఓవర్లు ఆడడానికి కూడా ఆపసోపాలు పడుతున్నారు. దీంతో తక్కువ పరుగులకే ఆల్అౌట్ అవుతున్నారు. T20 ఫార్మాట్ విండీస్ వన్డేలపై ప్రభావం చూపించింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఆస్ట్రేలియా జట్టుపై వెస్టిండీస్ వన్డేల్లో పరాజయాలను ఎదుర్కొంది. తొలి వన్డేలో పోలార్డ్ చేసిన 56 పరుగులే అత్యధికం. సగానికి పైగా మంది సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. రెండో వన్డేలో పూరన్, హోల్డర్ హాఫ్ సెంచరీస్తో మెరిశారు. మూడో వన్డేలో లివిస్ తప్ప మిగతా అందరూ విఫలమయ్యారు. వన్డేలో ఒక బ్యాట్స్మెన్ ఆడితే భారీ స్కోర్ అవకాశం ఉండదు. ఇదే విండీస్ జట్టుని దెబ్బతీస్తోంది. ఇక ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా కరేబియన్స్ ని దెబ్బకొట్టాడు. తొలి వన్డేలో 5, 2 వన్డేలో 3, 3 వన్డేలో 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టిన స్టార్క్ విండీస్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. అయితే T20 క్రికెట్ కారణంగా, ముఖ్యంగా IPL కారణంగా సంప్రదాయ టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలిచిన విండీస్ జట్టు టెస్టుల్లో వన్డేల్లో మాత్రం ఫెయిల్ అవుతుందని కామెంట్ చేశాడు. చాలా మంది విండీస్ ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడడం కంటే IPL వంటి T20 మ్యాచెస్ ఆడడానికే ప్రాధాన్యమిస్తున్నారు అన్నాడు. IPLతో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న T20 లీగుల కారణంగా క్రికెట్ కి నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. విండీస్ క్రికెట్ బోర్డు, BCCI లేదా ఆస్ట్రేలియా బోర్డుల మాదిరిగా కోట్ల వేతనాలు చెల్లించట్లేదు. IPL లాంటి లీగ్స్ లో ఆడితే కోట్లకు కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. అలా డబ్బులు వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? కానీ క్రికెట్ బతికి ఉండాలంటే టెస్టులు చాలా అవసరమని, దాని విండీస్ ప్లేయర్లు అర్థం చేసుకోవాలని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డారు. నా దృష్టిలో T20 క్రికెట్ అంటే అసలు క్రికెట్టే కాదు అంటూ మైకేల్ హోల్డింగ్ కామెంట్స్ చేశారు.